మనము చాపల పరిస్తే ఈ భూమి సరిపోదు, అంత పెద్దది. అయితే నువ్వు పెద్ద టెంట్ హౌస్ పెట్టుకోవచ్చు. నా ప్రేమను నీళ్ళలో కలిపితే సముద్రాలు ఇంకిపోతాయి తెలుసా. అయితే వర్షాకాలంలో హైదరాబాద్ రోడ్ల మీద కలుపు, బురద లేకుండా పోతుంది. నీ బురద మొఖందాన, ఇప్పుడు చూడు నేను నా వైపు ఎలా తిప్పుకుంటాను. నా దగ్గర చాలా చాక్లెట్స్ ఉన్నాయి తెలుసా. నిజంగానా? చూపి చూపి చూపి. నాకేనా నాకేనా నాకేనా? నాకొద్దు, నాములు చాలు. అసలు నీకు చాక్లెట్లు అంటే ఎందుకు అంత ఇష్టం? కుక్కకి బిస్కెట్లు అంటే ఎందుకు ఇష్టం చెప్పు, నాకు కూడా అంతే. అందాల రాక్షసు రేంజ్ లో ఫీల్ అయినా చూసి దగ్గరకు వస్తాగా తెలవలే. ఉత్తర రాక్షసే అని, ఉత్తర రాక్షసే అని. హ్యాపీ బర్త్డే. నా బర్త్డే ఎప్పుడు అయిపోయింది కదా. ఇవి కూడా ఎప్పుడు ఇంట్లో ఉండే పురుగులు పడుతున్నాయని నీకు ఇస్తున్నా. ఇవి ఒక్కొక్కటి ఒక్కో దేశం నుండి తెచ్చినవి తెలుసా. ఇదేమో చెకోస్లావి, అది ఇదేమో ప్యారిస్ నుండి తీసుకొచ్చింది, ఇదేమో రష్యాది. ఇది ఇండియాది. ఇండియాదా? ఎవరు అంటారు అరస్? అమ్మో వద్దు వద్దు వద్దు, నాకు ఇండియా చాక్లెట్ వద్దు వద్దు. నాశాలు వద్దు నాకు. ఎందుకు, ఇది కూడా చాక్లెటే కదా. నా నాకు ఇండియా చాక్లెట్ వద్దు. చాక్లెట్ అనగానే చప్పరించుకుంటూ తిన్నావు, వైరస్ పిప్పర్మెంట్ అనగానే ప్రభరా నామిలేసావు, రష్యా చాక్లెట్ అనగానే రాక్షసిలాగే నామిలేసావు, ఇండియా అనగానే పడిస్తావా. నీలాంటి వాళ్ళ వల్ల కదే ఇండియా ఇంకా డెవలప్మెంట్ కంట్రీ లాగానే మిగిలిపోయింది. నా వల్లనా? మరి లేకుంటే ఇన్ని చాక్లెట్లు తిన్నదానికి ఇండియన్ చాక్లెట్ అనగానే వద్దంటావా? భారతదేశానికి బంగ్లాదేశ్ కి మధ్య షాల్డా అని ఒక నది ఉంటది. ఆ నది పక్కకే ఉండే హిమాన్ హుస్సేన్ అనే ఒక పులగానికి చాక్లెట్లు అంటే మస్తు ఇష్టమట. అవి కొనుక్కునేదందుకు ఆడు బంగ్లాదేశ్ నుండి భారతదేశానికి ఊకుగా వచ్చిపోయేదట. ఇట్లా వస్తుంటే ఊకే చాక్లెట్ల కంటే ఎక్కువ ఛార్జీలకే ఖర్చు అవుతున్నదని చెప్పి ఈ షాల్డా నదిని ఈదుకుంటూ ఈదుకుంటూ వచ్చి మన దేశంలోకి దొంగతనంగా జొర్రబడి ఒక దుకాణంలో చాక్లెట్లు కొనుక్కుంటే అప్పుడు చూసి జవాన్లు పట్టుకున్నారు అన్నట్టు. అట్లా ఆయనకు ఒక 15 రోజులు శిక్ష పడ్డది. అవునా? అంటే మన దేశంలో చాక్లెట్లు కొన్నందుకు కాదా ఆయన జైలు శిక్ష పడ్డది? నీ తలకాయ గంతి, నేను ఆ చాక్లెట్లు తెవడానికి ఎంత కష్టపడ్డా తెలుసా. ఆ మొత్తం చీమలు పట్టిపోతే ఆ చీమలు పోవాలని చెప్పి ఎండకు పెట్టి ఆ చీమలన్నీ పోయినాక అవన్నీ ఏరుకొని వచ్చి నీకు ఇచ్చిన.